ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామములో కుడివచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా వెళదాం. మార్కు సువార్త 4:20 మార్కు 4:20 మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 ఇంతలుగాను 60 ఇంతలుగాను 100 ఇంతలుగాను ఫలించువారు. వాక్యమును విని మొట్టమొదట ఏ స్థాయిలో ఉంటుంది? 30, తర్వాత 60 ఇంతలు, ఆ తర్వాత 100 ఇంతలుగా. మత్తయి సువార్త 13:23 వచనం కూడా ఒకసారి చదువుదాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అటివాడు సఫలులై 100 ఇంతలుగాను 60 ఇంతలుగాను 30 ఇంతలుగాను ఫలిస్తాడు. మరేమవుతారు? వాక్యం విని గ్రహించిన తర్వాత ఏమవుతారండి? సఫలత చెందుతారు. వాళ్ళు ఫలించేటువంటి పరిస్థితికి సిద్ధపరచబడతారు, సఫలపరచబడతారు. సఫలపరచబడిన తర్వాత వారిలో ఉండేటువంటి ఆశీర్వాదాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నా దగ్గర ఒక వస్తువు ఉంది. ఏంటండి వస్తువు? ఇట్స్ అ క్యారెట్. చక్కగానే ఉంది, తాజాగా ఉంది, బాగానే ఉంది. రైతు భూమిలో విత్తనం వేసేటప్పుడు మంచి క్యారెట్లు పండించాలని అనుకున్నాడు. నేలను బాగా దున్నాడు, రాళ్ళను తీసేశాడు, చెత్త తుక్కు తీసేశాడు, సేంద్రియ ఎరువులు మాత్రమే వేస్తున్నాడు, వేసి దాన్ని చక్కగా చేశాడు. తరువాత తన పంటను తీయడం ప్రారంభించిన తర్వాత గమనిస్తే కొన్నేమో ఇలా వచ్చాయి, మరికొన్ని ఇలా వచ్చాయి. బాగుందండి ఇది, ఇంకా బాగుందా? దానికంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మొదటి దానికంటే రెండవ పంట చాలా చక్కగా వచ్చింది. అప్పుడు ఆ రైతు ఆశ్చర్యపడడం ప్రారంభించాడు. అరే, నేను వేసినటువంటి పంట అంతట్లో కూడా శ్రేష్టమైంది ఇదే అనుకుని మొదట పంట తీశాను, మరికొంచెం లోతుగా వెళ్ళి తవ్వడం ప్రారంభించి ఆ మొదటి పంట తర్వాత రెండవ పంటను, అంటే దఫ దఫాలుగా రైతు తీస్తాడు, ఎప్పుడు కూడా ఒకేసారి మొత్తం తొలగించేసాడు. పంట మార్కెట్లోకి వెళ్లే కొద్దీ నెక్స్ట్ తీస్తాడు. రెండో దానికి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం మంచిది తను చూశాడు, మంచి ఫలింపుని చూశాడు. ఈ మంచి ఫలింపుని చూసి చాలా సంతోషించి ఆనందించడం మొదలుపెట్టాడు. ఓ, చాలా బాగా వచ్చిందని చెప్పి ఈ పంట కంటే ఈ పంటలో తను సంతోషాన్ని అనుభవించడం ప్రారంభించాడు. మరికొంచెం లోతుగా వెళ్ళి ఆఖరున నిలబడ్డాడు. మరికొంచెం తీస్తూ ఉంటే మరొక పంట వచ్చిందండి. చూడండి ఎలా ఉందో, ఆ చక్కటి పంట. పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతున్నాయి సార్ మీకు ఇలాంటివన్నీ? మేము తిరుగుతున్నాం రైతు బజార్లు. చూసారా, 30 ఇంతలకు ఉదాహరణగా దీన్ని తీసుకుందాం, 60 ఇంతలకి దీన్ని తీసుకుందాం, 100 ఇంతల క్యారేజ్, 100 ఇంతల ఫలింపు దీన్ని తీసుకుందాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితపు విత్తనాలు రక్షించబడ్డ రోజు గుర్తుందా? డు యు నో ద డే ఆఫ్ సాల్వేషన్? ఏ రోజు ప్రభు నీ పాపాలన్నీ క్షమించాడో అనే ఒక మంచి అనుభవంలోకి నువ్వు వచ్చావని గుర్తుందా? అది మంచి నేలన పడిన మొదటి విత్తనం. అక్కడ పడాలి విత్తనం. ఉన్నాయా ఎవరికైనా ఈ విత్తనాలు? ఇంకా పడలేదా? ఇంకా మేము ఇంకా రక్షించబడ్డామో లేదో మాకు అనుమానంగా ఉందండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే పరీక్షించుకోండి, మీ నేల ఇంకా దున్నబడాల్సింది ఉందేమో. సో రక్షించబడిన తర్వాత జరిగినటువంటి రెండవ పరిస్థితి ఏంటి? దానిలో నుంచి ఫలింపు మొదలైంది. వాక్యమును విని దానిని గ్రహించి అప్పుడు దానిలో సఫలత సంపాదించుకోవాలి. చాలా చక్కగా చూపిస్తున్నాం, మనకు బాగా ఉదాహరణ అర్థమవుతుంది. 30, 60, 100, 100, 60, 30. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఈ మూడు రెట్లలో ఒకసారి చూసుకున్నప్పుడు నీ ఆత్మీయ విత్తనాలు ఏ స్థాయిలో ఫలించాయి? ఈ స్థాయా లేక ఈ స్థాయా? ఈ రెండు కాదండి. అసలు ఇంకా మేము మొలకెత్తియలేదో మాకు అనుమానంగా ఉందండి అని చెప్పే ఈ స్థాయా ఎలా ఉంది? ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తూ ఈరోజు దేవుని యొక్క మాట కొరకు మనం ఆశ కలిగి నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది, గడిచిన దినాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. వాటిలో ఐహిక విచారాలు, ధనమోసాలు మనల్ని పూర్తిగా అణిచివేస్తున్నాయని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, దేవునిలోనికి ఫలింపు రాకుండా ఇంకా ఏమైనా అడ్డుగా ఉండిపోయిన పరిస్థితులు ఉంటే వాటిని మనం పూర్తిగా ఏం చేయాలి? ఇప్పుడు చెక్కేసుకోవటం, నరికేసుకోవటం, పూర్తిగా తీసేయటం ప్రయత్నం చేయాలి. నేను ఒక మొక్క వేశాను, ఆ మొక్క పెరిగింది, పెద్దదవుతుంది, చక్కగా కనిపిస్తూ ఉంది. ఆ కొమ్మలు కొన్ని పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి, అవి మంచివి కావు అన్న విషయం నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆ చెట్టుని నరకాలి అని అంటే కొమ్మలు విరగొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? కొమ్మలు విరగొడితే ఏమవుతుంది?
మళ్ళీ చిగురించి ఆ చెడ్డదే మళ్ళీ ఫలాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని వేరుతో సహా తొలగించాలి. కొంతమంది కాండం దగ్గర తొలిచేసి వదిలేస్తారు, కాదండి, దాన్ని వేరుతో సహా తీసివేయాలి. సో ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన చెడ్డ అలవాట్లు, చెడ్డ లక్షణాలు, చెడ్డ పద్ధతులు, దేవుని వాక్యానికి విరుద్ధమైన పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని మనం పూర్తిగా తొలగించుకుని ఒక స్థాయిలో నుంచి మరో స్థాయిలోనికి ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యమును విని గ్రహించి. సో ఎక్కడెక్కడ వాక్యం వింటారు చెప్పండి? మీ మీ స్థానిక సంఘాల్లో వాక్యం వింటారు, టీవీలో వింటారు, రేడియోలో వింటారు, ఎక్కడైనా మీటింగ్లు పెడితే ఆ ప్రదేశాలకు వెళ్ళి వింటారు, ఇంకా సంఘాల్లో జరిగే స్పెషల్ మీటింగ్స్ లో ఉంటారు, ఇంకా ఎక్కడెక్కడ మీటింగ్లు వాక్యం వినేది ఎక్కడెక్కడ దొరుకుతుంది మీకు? ఏమండి, గృహ కూటాలలో వాక్యం వింటారు, ప్రత్యేక కూటాల్లో వింటారు, పెళ్లిళ్ళలో వినరు? పెళ్లిళ్ళలో వాక్యం వినేవాళ్ళు ఎవరు ఉంటారండి? పెళ్లిళ్ళలో వాక్యం చెప్పినా ఫోటోగ్రాఫర్ అడ్డంగా ఉంటాడు, వీడియోగ్రాఫర్ అడ్డంగా ఉంటాడు, లేకపోతే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, రే సూట్ కింద దించరా, అమ్మాయి పిన్ని సరిగ్గా పెట్టు, ఈ సోదరు వీళ్ళే ఉంటారు అక్కడ వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. నిజానికి దేవుని వాక్యము ఈ రోజుల్లో విరివిగా వెదజల్లబడుతుంది, చాలా విరివిగా వెదజల్లబడుతుంది. కాబట్టి ఆ వాక్యము ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా, ఎటువంటి దైవజనుడైనా, సేవకుడైనా వాక్యము విత్తుతూ ఉంటే ఆ ప్రదేశంలో మనము వినడానికి సిద్ధపడాలి. విన్న వెంటనే మొట్టమొదటగా మనము పరిశీలన చేసుకోవడం ప్రారంభించాలి. హౌ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెన్ యూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, ఎలా ఉంటుందో చెప్తాను. మొట్టమొదటిగా ఏంటంటే, ఆ వాక్యం వింటూ ఉండగానే నాలో ఉన్నవి ఏమిటి, నాలో ఉన్నవి ఏమిటి నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే, లేకపోతే ఇప్పుడు మొదలు పెట్టండి. వాక్యం వినేటప్పుడు నేను అప్లై చేసుకోవాలి అన్నది మొట్టమొదటి, నాలో ఉన్నవి ఏంటి. రెండో ప్రశ్న ఏంటంటే, నాలో నాకు నచ్చనివి ఏంటి. ఆ వాక్యం వింటున్నప్పుడు నాలో నాకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా? నచ్చినవి కాదు, నచ్చనివి, వాక్యానుసారమైన బోధలో నీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా? మూడోది, ఇతరులు మెచ్చుకునేవి ఏమైనా ఇప్పుడు నాలో ఉన్నాయా? ఇతరులు, ఇంకెవరైనా వారు మెచ్చుకునే విషయాలు ఏమైనా, అంశాలు నాలో ఉన్నాయా? నాలుగోది, దేవుడు మెచ్చుకునేవేంటి, దేవునికి నచ్చనివేంటి? ఎవరికి? దేవుడు మెచ్చుకునేవేంటి, దేవునికి నచ్చనివేమైనా నాలో ఉన్నాయా, అవి ఏంటి? ఐదు, ఇప్పుడు నా తప్పులను నేను తెలుసుకోవడానికి దేవుడు నా మనసును తెరిచాడు కాబట్టి సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మంచి నేలను ఫలించేటువంటి స్థాయికి కావలసిన గ్రౌండ్. ఈ పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాలలోనే ఈ కనీసం 30% 60% 100% వారు ఎదగడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే చాలా కష్టం ప్రియులారా. ఈ విషయాలను చూసుకున్న తర్వాత ఇప్పుడు గ్రహించాలి కదా, గ్రహించాలి. నాకు తలనొప్పి వస్తుంది, నేను చెప్పాను డాక్టర్ గారు, జాన్ విల్సన్ గారు, నాకు తలనొప్పి వస్తుందండి అన్నాను. వెంటనే ఆయన ఏమన్నారంటే, మీరు రెగ్యులర్గా ఏమైనా మెడిసిన్స్ వాడతారా బ్రదర్? అన్నా నేను డిసిప్లిన్ వాడతాను. ఓకే ఓకే, రండి ఇది కూడా వేసేసుకోండి అన్నారు. వేసుకున్నాను, అరగంట అయింది, నాకు రిలీఫ్ ఇవ్వలేదు. నేను మళ్ళీ డాక్టర్ గారు చెప్పాను, సార్ నాకు రిలీఫ్ ఇవ్వట్లేదు ఏంటండి అని అంటే, ఆయన ఏమన్నారు తెలుసా, మెడిసిన్ ఇప్పుడే కదండి లోపలికి వెళ్ళింది, లోపల పనిచేస్తుంది, అది మీ బాడీలో అక్సెస్టమ్ అవడానికి, మీ బ్లడ్ సెల్స్ అన్నింటిలో నుంచి వెళ్ళి మీ బ్రెయిన్ రిగ్రెట్ చేయడానికి ఇట్ టేక్స్ టైమ్, అది నీ శరీరం గ్రహించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ మందు నీ శరీరం అంతటిని వ్యాపించి నీ శరీరం కోణాలలోనికి వెళ్ళి కణాలన్నింటినీ వ్యాపించడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు ఆ కొంత టైము గ్రహించడానికి అవకాశం ఇవ్వండి, తొందరపడి ఇంకో మాత్రం వేయొద్దు, ఇంజక్షన్ రావద్దు అన్నాడు ఆయన. సో గ్రహించడానికి కొంత టైం పడుతుంది. సో ఏంటి గ్రహించాలి, ఎలా గ్రహించాలి, ఏ ఏ విషయాలను మనం గ్రహించడానికి ఇష్టపడుతున్నాం వాటిని పరిశీలించుకుందాం. ఎలాంటి గ్రహింపు ఉంటుందంటే, మొట్టమొదటిగా నేనెందుకు ఈ వాక్యాన్ని తీసుకోలేకపోతున్నానో. గ్రహించావు ఎప్పుడైనా ఈ వాక్యం? నేను ఎందుకు తీసుకోలేకపోతున్నానో. నేను విషయం మాట్లాడుతున్నాను, ఓ మంచి విషయం మాట్లాడుతూ ఉండగా నీలో ఉన్నటువంటి ఒక తప్పుని, అలా చాలామంది చేస్తున్నారు అన్నానండి. వెన్న చేసే తప్పు చేసే మనిషి అక్కడ ఉన్నారు, వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు, నాతోనే మాట్లాడుతున్నారు, ఈయన నేను ఎందుకు చేస్తున్నాను నన్ను అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నాను, ఏమవుతుంది ఇలాగా, ఈవిడ ఇక్కడ ఉండిపోయిందండి, ఈ లోపల మెసేజ్ అంతా అయిపోయింది, ఆ గంట మెసేజ్ అయిపోయినా ఈవిడ ఎక్కడ ఉండిపోయింది, అక్కడ ఉండిపోయింది, అక్కడ గ్రహించడం మొదలు పెట్టింది. కానీ తర్వాత గ్రహించాల్సిన విషయాలకు మనసు పెట్టలేకపోయారు. వాక్యం ఏమైంది, ఎక్కడో పడిపోయింది, మంచి వినాలలో పడకుండా ఏ ప్రదేశాల్లోనో బలహీనమైపోయింది. సో మొట్టమొదటి ఏంటంటే, నేను ఎందుకు వాక్యాన్ని తీసుకోలేకపోతున్నాను, మొదటి ప్రశ్న. రెండు, నేను వినిన వాక్యాన్ని, గ్రహించిన వాక్యాన్ని నేను ఎందుకు ప్రాక్టికల్ గా చేయలేకపోతున్నాను, వై ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్, ఎందుకు చేయలేకపోతున్నాను అన్నది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఈ వాక్యం కొరకు, చేయడం కొరకు నేనేమైనా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నానా,
సీరియస్ గా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నానా? నాలుగో ప్రశ్న, అసలు నేను ఎందుకు నాలో ఈ సీరియస్నెస్ రావట్లేదు? ఎక్కడ పడితే అక్కడ బోడు వాక్యాలు వినేసి వచ్చేస్తున్నాను, కానీ నాలో ఎందుకు ఈ సీరియస్నెస్ రానపట్టలేదు అని ఎప్పుడైనా నీకు అనుమానం వచ్చిందా? ఇక్కడ రావాలి చాలా మందికి అనుమానం. ఎందుకంటే ఈ రోజుల్లో పాలు తాగేవాడికి ఇంకా పాలు పోసేస్తుంది. ఎక్కడ చూసినా విపరీతంగా వాక్యం అయిపోతుంది, కానీ ఎక్కడా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కి మిమ్మల్ని ప్రోత్సహించటం లేదు. ఒకవేళ వచ్చినా కూడా మనం దాని గురించి మన స్నేహాలను మాట్లాడతారు, పాస్ గారలా చెప్తారులే అని చాలా మంది వెళ్ళిపోతున్నాం. అయితే వాక్యం వింటుండగా నీ ఆలోచన స్థాయిలో ఏమైనా మార్పు కలుగుతుందా? ఆలోచించే స్థాయి, మైండ్ సెట్ లో ఏమైనా మార్పు కలుగుతుందా అన్నది ప్రశ్నించుకోవాలి. మరి ఆఖరిగా, నేను ఫలించాలని కోరుకుంటున్నానా కోరుకోవట్లేదా? నేను నిజంగా ఫలించాలని కోరుకుంటున్నానా కోరుకోవట్లేదా అని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేశావా? ఎంతమంది ఫలించాలని నిజంగా కోరుకుంటున్నారు? నిజంగా నేను ఫలించాలండి, వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారం ఫలించాలండి అనే కోరిక కొంతమందికి ఉంది. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఏముందంటే, భక్తి చేయాలి కాబట్టి భక్తి చేస్తున్నాం, చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తున్నాం, ఆ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం, చూడాలి కాబట్టి చూసాం, ఉండాలి కాబట్టి ఉన్నాం, వచ్చేయాలి కాబట్టి వచ్చేసాం. కానీ దేవుని కొరకు ఫలించటం బహు కొద్ది మంది మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు. అంతేకాక ఈ ఆసక్తి లేని ప్రజలు కొన్ని కారణాలు చెప్తారు. ఆ కారణాలు ఏంటంటే, అది ఎక్కడ జరుగుతుందిలేండి, అది జరగదులేండి. ఏమంటారు, అదే అంత ఆ వాట ఎక్కడ జరిగిపోద్దండి, అంత అవ్వదులేండి. ఇంకొంతమంది ఏమంటారండి, మనకు కాదులే, మనకు కాదులే. మరికొంతమంది ఏమంటారంటే, ఏమీ లేని వారు మాత్రం అయితే చేయగలరు, కానీ మనలాంటి ఈ పరిస్థితులు ఉండేటప్పుడు మనం చేయలేం బ్రదర్ అంటారు. అవన్నీ లేనివాళ్ళు చేస్తారు, కానీ మనకు కాదు, మనం చేయలేము అనుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు చెప్పి ఆఖరికి ఏం ముగిస్తారు తెలుసా, దేవుని చిత్తం కాదులేండి అంటారు. ఏమంటారు, దయచేసి దేవునితో అపహాస్యాలు ఆడకండి, మోసపోకండి, దేవుడు వెక్కరించబడని వాక్యం వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనంటేనే నీ పట్ల దేవుని కృప ఉంది, ఆ కృపను బట్టి నువ్వు రక్షించబడుతున్నావు. ఆ కృపను నువ్వు జాగ్రత్తగా వినియోగించేసుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ ఆత్మీయ జీవితం అంతట్లో ఆ మంచి ఫలింపుని ప్రభు చూడటానికి ఇష్టపడతారు. ఇప్పుడు మీకు ఒక మరొక ఉపమానం మీకు కొంచెం బాగా అర్థం కావడానికి మరొక వస్తువుని చూపిస్తున్నాను. ఇదేంటండి, బీరకాయ. నేను ఈ కాయలు, ఈ క్యారెట్లు, ఈ మొక్కజొన్నలు ఇవెందుకు చూపిస్తున్నానో తెలుసా? దేవుని యొక్క వాక్యం విత్తనంతో పోల్చి వాటి ఫలింపు మన జీవితంలో గ్రహించుకోమన్నాడు. ఇట్స్ చక్కగా ఉంది, మంచిగా ఉంది, చక్కగా లేతగా ఉంది, చక్కటి ఫలింపుగా ఉంది. ఈ ఫలింపుని మనం ఒక శాతానికి తీసుకుందాం. ఒక ఒక స్టేజ్లో 30% ఫలింపు అని చెప్దాం. దీనికంటే ఇంకొకటి చూడండి, ఇది ఎలా ఉందో, కొంచెం చక్కగా ఉంది, కొంచెం బాగుంది. ఇది 60% ఫలింపు. ఎరువులు వేయకుండా పండించటం లేక వేసి పండించటం, పరిస్థితులు అన్నింటినీ చూడటం ఒక ఎత్తు అయితే, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది, ఆ నీరు ఎన్నిసార్లు పెట్టబడింది, ఎన్నిసార్లు నిన్ను ఆ పొదును చేయడానికి చుట్టుపక్కల త్రవ్వబడింది నీ హృదయాన్ని, ఎన్నిసార్లు ఆ కలుపు మొక్కలు వాక్యం ద్వారా హెచ్చరించి పీకబడింది, అయినప్పటికీ కూడా నీ జీవితంలో నీకు ఊతం ఎన్నిసార్లు ఇచ్చింది. బీరపాదుని నేల మీద పెట్టడం కంటే ఏదైనా కర్రకి అందిస్తే అది చక్కటి ఫలింపు వస్తుంది. వీటి ఫలింపు భూమి లోపల ఫలింపు, ఈ ఫలింపు భూమి పైన ఫలింపు. నీ వ్యక్తిగతమైన జీవితము లోపలకైనా ఫలించాలి లేక బయటకైనా ఫలించాలి, ఈ రెండింటికి ఫలించని స్థాయి నీలో ఉంటే ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, జాగ్రత్త. ఇది ఊతం ఇచ్చాడు దేవుని వాక్యం. ఎన్నిసార్లు నీకు వాగ్దానాల ద్వారా ఊతం ఇవ్వలేదు, ఆ పట్టుకుని పైకెళ్ళావా, మంచి ఫలింపుకి వచ్చావా లేదా ఒక్కసారి ప్రశ్నించుకో. 30 ఇంతలు 60 ఇంతలు దేవుని యొక్క వాక్యము విని తరువాత సంపూర్ణమైన పరిస్థితుల్లోకి వచ్చినటువంటి మంచి ఫలింపు చూడండి. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద బీరకాయ తెచ్చారు పాస్టర్ గారు. దిస్ 100% 100 ఇంతలు ఫలింపు, ఆత్మీయ జీవితపు విశ్వాసపు ఫలింపు. 30 ఇంతలు ఆగిపోతే నీకు సిగ్గుపడాలి, 60 ఇంతల దగ్గర నిలిచిపోతే నువ్వు దుఃఖపడాలి, 100 ఇంతలు రాకపోతే ఏడవాలి, ఏడవాలి. నీవు బ్రతుకుతున్న బ్రతుకులో ఇన్ని సంవత్సరాల విశ్వాసపు క్రైస్తవ్యం నీ జీవితంలో కనీసపు స్థాయికి ఫలించలేకపోతే ఎందుకు ఎందుకు బ్రతుకుతున్నావో తెలుస్తుందా? నువ్వు యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని కార్యాలు సాధించుకోవడానికి, కొంపలు కొట్టుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఉద్యోగాలకు, పిల్లలకు, భౌతిక సంబంధమైన దీవెనల కొరక యేసు ప్రభు నీకు, నీ జీవితంలో ఫలింపు ప్రభు ఆశిస్తున్న స్థాయికి ఎదుగుతుందా లేదా ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఒక చిన్న వస్తువుల్ని,
ఒక ప్రకృతిలో దేవుడు చేసిన కార్యాలను చూస్తే అబ్బా ఇంత చక్కటి ఫలింపు వీటిలో ఉందనగానే నీ మనసు నిండింది. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఇటువంటి స్థాయికి వచ్చే కొద్దీ ప్రభువు నిన్ను చూసి ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడు, ఎంత తృప్తిగా ఉంటాడు, ఎంత ఆనందించేవాడు అయ్యున్నాడు ఒకసారి గుర్తు చేసుకో. నిన్ను చూసి నీ ప్రభు ఈరోజు దుఃఖపడతాడా, ఆనందిస్తాడా? ఏమిటి నీ నీ గురించి నీకు నీ ఎస్టిమేషన్ ఏంటి, నీ అంచనా ఏంటి? ఆలోచించు ఒకసారి, నీ స్థాయి ఏంటి? ఒక్కసారి ఏమండి 30% నేను కొన్ని పరిస్థితులను దాటి వచ్చానని చెబితే ఎక్కడుంటాడు చెప్పనా? 30% వచ్చిన క్రైస్తవుడు ఎక్కడుంటాడో చెప్పనా? విగ్రహారాధనని విడిచిపెట్టి వచ్చిన వాడు 30% ఐడిల్ వర్షిప్, విగ్రహారాధనని విడిచి. రోమపత్రికలో 1:21 23 వచనాలు ఉన్నాయి. మనుషులు సృష్టిని ఆరాధించేవారుగా తయారైపోయారు, సృష్టమును సృజించిన వారిని ఆరాధించలేకపోతున్నారట. 30% 30 వర్తిల్ వారు అక్కడే ఉన్నారండి. వారు ఏమంటున్నారంటే విగ్రహాలను తీసాము కానీ వారి హృదయాలలో సమర్పణ లేదు, హృదయంలో మారు మనసు ఇంకా కలగలేదు, విగ్రహాలను తొలగించారు. ఎందుకంటే మా పాస్టర్ పోరపడలేకపోయాం, మా అత్త పోరపడలేకపోయాం, మా ఇంట్లో వాళ్ళు పోరపడలేకపోయాం, ఎవడో చెప్పాడు యేసుప్రభు నమ్ముకుంటే నీ జీవితం బాగుపడద్దని, అందుకొచ్చాము. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఆ మాత్రం దానికే దేవుడు ఇంత చక్కటి ఫలింపిచ్చేస్తే ఇంకా కొంచెం నీ ఆత్మీయ జీవితంలో నీ నడక దేవుని పోలి నడుచును ప్రారంభిస్తే ఇక నెక్స్ట్ స్టేజ్ ఆ 60 నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ 60 పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? అవినీతిని గెలిచిన వారు 60 వస్తారు. అవినీతి, అవినీతి అంటే ఏంటండి? మన జీవితాలలో చాలా విషయాలలో మోసము, దగ అవినీతులు మన అంతరంగంలో ఉండిపోయి వీటిని గెలిచిన వారు 60 ఫలించిన వారు జస్ట్ అబౌవ్ ద 30-60% వచ్చారు. ఈ 60 ఫలింపు అదే అధ్యాయము 1 24-27 వచనాలు రోమపత్రికలో ఉన్నాయి. ఎలాంటి ఫలింపులో మనం ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 60 ఫలింపులో నుంచి పూర్తి స్థాయిలో ఈ స్థాయికి రావాలంటే అదే అధ్యాయం 28-32 ప్రకారం రావాలి. సంపూర్ణమైన ఫలింపు, ఈ ఫలింపు సకలమైన దుష్టత్వము నుంచి, సమస్తమైన దుర్నీతి నుంచి వారు విడుచుకుని క్రీస్తు పోలికగా మలచబడతారు. ఓకే, వాక్యమును విని దాని ప్రకారము ఫలింపు. ఏ వాక్యం విన్నారు, దాని ప్రకారం ఎలాంటి ఫలింపు వచ్చింది? నేను కొన్ని వాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. దానిలో అసలు మన పర్సెంట్, మన ఫలింపు 30 ఉంటుందా, 60 ఉంటుందా, 100 ఉంటుందా, ఒకసారి ఆలోచించుకుందాం. ఇందాక మేము పిల్లలందరం కార్లో వస్తూ మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటుంటే ఒక విషయం వచ్చింది. నాన్న టీవీలో బెస్ట్ టీవీ ఏంటరా అని అడిగాను. బెస్ట్ టీవీ ఏంటి అని అడిగి వాళ్ళు అన్నారు, అన్న 5-star రేటింగ్ ఒనిడా బాగుందన్నా అన్నారు. ఏంటరా అని అడిగితే 5 రేటింగ్ అంటండి, 5-star బెస్ట్ అటండి. నెక్స్ట్ ఏంటంటే 4-star రేటింగ్లో ఉందన్న ఎల్జీ అన్నా అన్నాడు. 4-star ఆ తర్వాత ఏంటరా అంటే ఇంక మనకి తక్కువకి వెళ్ళిపోతే 3-star అన్నా అన్నాడు. ఏంటరా అంటే ఏ పడితే కొనే చిన్న శాన్సాయి ఈసాయి ఉన్నాయి కదండి అవన్నీ అన్నాడు. ఆహా, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయనంటే ఉన్నాయన్న 2-star సింగిల్ స్టారు ఇవన్నీ ఉన్నాయన్నా. స్టార్ రేటింగ్ ఎందుకు ఇస్తున్నారు రా అని అడిగాను. అంటే దాని నాణ్యత, దాని ప్రమాణము, దాని ఫలింపు, దాని యొక్క ఉపయోగాలు, అది ఏ స్థాయిలో అనేక మందికి మరి అనేక మంది హృదయాన్ని దోచుకుందో అలాంటివన్నీ కలిపి దానిలో ఆ స్టార్ రేటింగ్ ఇచ్చారంట. క్రైస్తవ స్టార్ రేటింగ్ ఎవరికైనా 5-star ఇవ్వాలంటే వారు ఎప్పుడు కనపడతారు తెలుసా? క్రిస్మస్ రోజు కనపడతారు. 5-star రేటింగ్ క్రిస్టియన్స్, ఫుల్లీ డెకరేటెడ్, ఫుల్లీ ఎక్విప్డ్, బరువులు పోసుకునే ఆయుధాలు. బంగారం తులాల్లో కొలుస్తారా కేజీలో కొలుస్తారా? తులాలు. ఎందుకు? అది చాలా బరువుగా ఉంటుందండి. కేజీ బంగారం పోయడం అంటే చిన్న విషయం కాదండి. కానీ ఫుల్లీ బరువులు పోసుకునేది బైబిల్ చెప్తుంది. నీ ఆయుధాలు ఏమై ఉండాలంటండి? విశ్వాసమును డాలు, వాక్యమును ఖడ్గము, సత్యమును దట్టి, నీతి అను మైమరుపు, రక్షణను శిరస్త్రాణం. ఆ రోజు మాత్రం ముక్కులు, చెవులు, నడుములు, కాళ్ళు, గాజు, చేతులు, ఏవి ఖాళీలు ఉన్నా కూడా ఖాళీలు నింపుకునేటువంటి పద్ధతి ఆ రోజు కనపడుతుంది. దీస్ ఆర్ ద 5-star రేటెడ్ క్రిస్టియన్స్. ఏమని వాక్యంతో ఉంటున్నారా వీళ్ళు? ఏమని వాక్యంతో ఉంటున్నారా? లేదు. వీళ్ళు ఫలింపు ఏంటి? దేవుడు మమ్మల్ని దీవించాడు పట్టు చీర కట్టుకోరాగానే, సూట్ వేసుకోగానే, డగలు పెట్టుకోగానే. వీరి ఆత్మీయ జీవితాలలో ఫలింపు వారు అనుకున్న స్థాయి 30% ఉంది. చూసారు 30 ఉందే, దీనికంటే తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు 5 కలిగి ఉంటారు. దేని సార్? 5-stars స్టార్లు పెరిగే కొద్ది రేటింగ్ పెరగాలి, మీరు తగ్గించేస్తున్నారు ఏంటంటే లోకానికి దేవుని యొక్క మాట అపోజిట్ కదా, వ్యతిరేకం కదా. లోకంలో వారు ఏదైతే చెప్తారో ప్రభు దాన్ని వేరుగా చెప్పున్నాడు మనకి వాక్యంలో. కాబట్టి వాక్యం బట్టి ముందుకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిది
నేను ప్రేమించాలి. ఎంతమంది తెలుసు ఈ మాట విన్నారా లేదా? ప్రేమించాలి ఎంతమంది విన్నారు? దేవుని స్తోత్రం. ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తున్నటువంటి స్థాయిని బట్టి పోలిస్తే ముప్పదింతలు ప్రేమించడంలో గెలిచావా, అరవదింతలు గెలిచావా, నూరింతలు గెలిచేసావా ప్రేమించడంలో? ఏ స్థాయి ఉంది మన పరిస్థితి? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇంతకీ మీకు నచ్చిన వాళ్ళ నచ్చిన వాళ్ళ అమ్మా? అడుక్కునేవాడు అడుక్కునేవాడే ప్రేమిస్తాడు, అంతేగాని అడిగేవాడిని ఎందుకు ప్రేమిస్తాడు? అంతే కదా, ఎవరికి వాళ్లే కదా కలుసుకునేది. ఎంతసేపు ఈడు యూనిట్ ఆడి యూనిట్ కలుసుకునేది, అంతేగాని మరొకడిని ప్రేమిద్దాం ఎక్కడ ఉందండి అంత మనసు మనకే? ఇది బాగానే ఉంది కానీ ఇలాగ అవుతామని మేము అనుకోవట్లేదు సార్. మీరేదో వాక్యం కష్టపడుతున్నారు కానీ కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుందా? గ్రహించడం ప్రారంభిస్తే కష్టం అనిపించదు. నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి సులువు. మోసుకునేవాడికి తెలుసు నా కాడి సులువేంటో. ప్రేమించాలి, దేవుని వాగ్దానం అది. ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించండి. ఒకసారి చెప్పండి, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించవలను. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు నీకు నువ్వు చెప్పుకో, నాలాగే నేను నా పొరుగువాణ్ణి ప్రేమిస్తాను. ప్రేమించగలనా? ప్రేమించగలనా? పాస్టర్ గారు ఫస్ట్ చూపించండి అంటున్నారు ఎవరు? ఫస్ట్ది ఇది ఓకేనండి మాకు, ఇది ఓకే. ఈ ప్రేమ విషయంలో మాత్రం ఇది ఓకేనండి. ఇంకా దాటి పాస్టర్ గారు అవి దాచేయండి. అసలు అవి చూస్తే మళ్ళీ మాకు అసూయ పడుతుంది, మేము ఎందుకు చేయలేకపోతున్నామా అని. నిజమే, ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? తెలుసా, దేవుని వాక్యమును నీ హృదయంలో లోతుకి వేరు కలిగిన ప్రదేశంలో నువ్వు నాటుకోలేదు. మన హృదయంలో ఎన్ని గదులు ఉంటాయో తెలుసా? డాక్టర్లు ఏం చెప్తారండి మీకు ఎన్ని గదులు ఉంటాయి సార్? మీరు కోర్సు చూస్తే నాలుగు కనపడతాయి. బైబిల్ ఎన్ని ఉంటాయి తెలుసా? బోల్డ్ గదులు ఉన్నాయి, లెక్కలేదు, అనంతమైన గదులు ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటో చెప్తాను. ఎప్పుడైనా మీరు ఇల్లు తుడవమన్నప్పుడు మీరైతే ఎలా తుడుస్తారు? మీ పని మనిషి ఎలా తుడుస్తుంది? మీ పిల్లలు ఎలా తుడుస్తారు? ఎవరు బాగా తుడుస్తారు? ఎవరో ఏదో చెప్తున్నారు పిల్లలని కాదు. ఇంటి యజమానురాలు చాలా చక్కగా బూజులు వెతుక్కుని నడువు నొప్పెడుతున్నా అటు ఎక్కి ఇటు జరిగి కింద మీద పడి దులిపేస్తుందండి. పని మనిషి ఏం చేస్తుందండి? ఏటమ్మా ప్రతిరోజు ఈ మూల కూడా తీయమంటారు, ఇక ఎక్కడే చేసుకుంటుంటే ఇంకా ఇంటికి వెళ్ళదేటి అంటదండి. కాబట్టి గబ 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 దులిపేస్తుంది. పిల్లల్ని పిలిచి మీరు సెలవుల్లో మీరు ఇల్లు శుభ్రంగా తుడవండి అన్నాం అనుకోండి, ఎలా తుడుస్తారో వాళ్ళకే తెలీదు. అయితే చెత్త మాత్రం బయటకు కనబడదు, సోఫాల కింద తోసేస్తారు. అక్కడక్కడక్కడక్కడ తుడిచేసి మమ్మీ వచ్చేటికి, నేను మమ్మీ నేను తుడిస్తాను సినిమాకి వెళ్ళిపోతాను రెడీ అంటాడు. ఒక్క నిమిషం, ఎవరు ఎలా తుడిచినా ఇంటి యజమానురాలకి మాత్రం ఎక్కడ ఏముందో దాన్ని కూడా తీసుకునేటువంటి మనస్సు ఉంది. నీవు ప్రభువుని, ప్రభువా నా హృదయాన్ని నువ్వు ఖాళీ చేయడానికి, నువ్వు శుభ్రం చేయడానికి నువ్వు లోపలికి రా అని నువ్వు ఎంత లోపలికి పిలిస్తే అంత లోపలికి వస్తాడు ఆయన. లోపల ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా? చెప్పానుగా, అనంతమైన గదులు ఉన్నాయి, రకరకాల గదులు ఉన్నాయి. నేను బైబిల్ పట్టుకుని లెక్క వేయటం మొదలు పెడితే సుమారు 100 రాశానండి. ఇప్పుడు ఒక 100 లక్షణాలు రాశాను. ఈ 100 లక్షణాలలో ప్రభువా నువ్వు వచ్చి శుభ్రం చేయి అన్నావు అనుకోండి, నేను ఒక 50కి ఓకే చేస్తాను. కానీ ఆ 50 దాటిన తర్వాత నేను ప్రభువుని లోపల రానే ఉన్నాను. ఎందుకో తెలుసా? నాకు కష్టంగా ఉంటాయండి, ఇది కనబడదు ఇంకా. అప్పుడు ఈ స్థాయికి చాలా కష్టపడిపోతూ ఉంటాం. అయితే ఏ రోజైతే నీవు లోనికి ప్రభువుని రమ్మని పిలుస్తావో, లోనికి రా ప్రభువా నిన్ను బలవంతం చేస్తావో, అలాంటి స్థాయిలో నీ శరీరం లోపలికి వచ్చి నీ బాహ్య శరీరంలో మంచి ఫలింపు, ఆ నూరింతల ఫలింపుని తీసుకురావడానికి యేసు ప్రభు వారు ఇష్టపడతారు. మంచిది. మొట్టమొదటిది ప్రేమించాలి. చెప్పేశారా మీరు నన్ను వెళ్ళిన పొరుగువాడిని ప్రేమించుకుంటాననేసి చెప్పేశారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా? ప్రయత్నం, ప్రేమ అనే విత్తనం నీ మంచి నెలను నాటుతున్నాను. ఇప్పుడు ఫలించాల్సిన బాధ్యత ఎవరిది? నేను విత్తనం వేసేవాడు ఒకడు, నీరు పెట్టేవాడు ఒకడు, మరి ఎరువు శుభ్రం చేసి బాగు చేసేవాడు ఒకడు, ఫలింపు చేసేవాడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అదిగో బా పలానా రాజు నువ్వు ఫలించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడండి. పలానా సిస్టర్ రెప్పక నువ్వు అంటే నువ్వు ఫలించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడండి. ఇలాగ అంటాడా ప్రభు? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి నామానికి మహిమ. ఆయన నామానికి మహిమ కావాలంటే నీలో ఏముండాలి? ఫలింపు మొదలవ్వాలి, ఫలించాలి. మీరు ఫలించినప్పుడే ఆ నూరింతల ఫలింపును బట్టి ప్రభు నామానికి అది గొప్ప మహిమగా దేవుడు రావడానికి, తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సో ఫలింపు విత్తనము మొదలైంది. నెక్స్ట్ పంట చూద్దాం.
క్షమించుట. ఇదేంటండి క్షమించుట? ఎలా క్షమిస్తారు? ఎవరైనా మీ విషయంలో ఏదైనా తప్పు చేసి క్షమించండి అని అడిగారు అనుకోండి, మరి ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లైనా మీరు క్షమించుకుంటూనే ఉండాలి. ఎన్నిసార్లు క్షమించగలుగుతాడు మనిషి సామాన్యంగా? ఓ పదిసార్లు క్షమించిన తర్వాత ఏమంటారు తెలుసా అండి, 10 సార్లు క్షమించిన నన్నే నువ్వు కాదంటావా అని మొదలు పెడతారండి. ఆ లెక్కను నిన్ను క్షమించడం మొదలు పెడితే ప్రభుని నువ్వు ఎన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సో క్షమాపణ అనే విత్తనం నీలో ప్రారంభమై అది ఫలించి దేవుని వాక్యమును విని గ్రహించి సఫలత పొంది నీ ఫలింపును ఏ రీతిగా చూపించుకుంటున్నావు? 3, మర్చిపోవుట. పరిస్థితులలో గాయములు రేపిన వారిని, గాయములు కారణమైన వారిని, గాయములు కారణమైన పరిస్థితులను మరిచిపోవుట. ఎంతమంది మర్చిపోయారు? ఎంతమంది? మనకు లోకంలో ఒక సామెత ఉంది, మీరు చేసిన మేలు ఇతరులు నీకు చేసిన కీడు నువ్వెప్పుడు గుర్తు చేసుకోకూడదు, ఎప్పుడు గుర్తు చేసుకోకూడదు. సో ప్రభుపక్షంగా ఆయన ఎప్పుడు నీ పాపాలన్నీ ఏం చేశానన్నాడు, సముద్రంలో పడవేశాను, నా వీపు వెనకతలా పారవేశాను, నేను ఎప్పుడు నిన్ను నీ బాధల్ని నీ పరిస్థితుల్ని పాత దినాలను చేసిన క్రియలు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎందుకు ఆ మనసులో నీకు ఇంకా నిద్ర పొరలు ఆ మత్తులు ఉండిపోయి ఉన్నాయి? నీకేమైనా ఏమీ పని లేదనుకోండి, ఒకసారి గుర్తు చేసుకుంటావు, ఆ పెళ్లి రోజుల్లో అయిన గొడవ, ఆ మనిషి చేసిన దుఃఖం, ఆ వాళ్ళు ఇచ్చిన వాటను బట్టి వాళ్ళు చేసిన క్రియలు, ఆ మధ్యవర్తి మాట్లాడిన మోసపు మాట, ఇప్పటికీ క్షమింపలేదు నువ్వు, కొన్ని లోపలుండిపోయాయి. ఓకే, దయ చూపుట లేక ఆదరించుట. ఎంతమందికి వినపడుతుంది విత్తనం? దయ చూపించండి, ఆదరించండి, దయ చూపించండి, ఆదరించండి. అమ్మా 3 రోజుల నుంచి అన్నం తినలేదమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఏ ఇప్పుడేటే బాబు వచ్చావు, వెళ్ళు, చాలా బిజీగా ఉన్నావు, వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? పాస్టర్ గారు క్యారేజ్ పట్టుకున్నాళ్ళు. ఎవరు? పాస్టర్ క్యారేజ్ పట్టుకున్నాడు, బయటికి తాళం వేస్తున్నప్పుడు అమ్మా ఆకలిస్తుందమ్మా 3 రోజులు నుంచి తినలేదమ్మా అన్నారండి. ఇప్పుడు నీకు ఎవరు కనపడతారు? పాస్టర్ కనపడతాడు, అడుక్కునేవాడు కనపడతాడు. దేవుని వాక్యం ఎవరికి ఇవ్వమంటే చెప్తే ఆకలిగా ఉన్నోడికి పెట్టమందా, అన్నం ఉన్నోడికి పెట్టమందా, నువ్వు ఎవరు పట్టుకెళ్తావు? పాస్టర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రథమ ఫలం కదా, తీసిపెట్టే వండిన దాని నుంచి మొదటి దెబ్బ కదా. కానీ నువ్వు దేవుని తీర్పులో పడడానికి నీలో ఫలింపు ప్రారంభమైందా పోయిందా? ఏమో విత్తనాలు బాగానే ఉన్నాయి, తీరా పంట నేల బాగానే ఉంది, కానీ అక్కడ ఫలింపు రావటం లేదంటే ప్రాబ్లం ఎక్కడుంటుంది? ప్రభువులో కాదు, నీ వ్యక్తిగతమైన జీవితంలో. రైట్, సహించుట, సహించుట. ఎంతమంది సహిస్తాం? ఎన్నిసార్లు సహిస్తాం? ఏ విషయాల్లో సహిస్తాం? ఆ పరిస్థితులు సహించాలి అని చెప్పేసినంత ఈజీగా నువ్వు నిజంగా డే టు డే లైఫ్లో దాన్ని ఫేస్ చేయగలవా? చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. ఎంత కష్టపడితే నువ్వు మొదట్లో ఇంత కష్టంలో ఉంటుంది, తర్వాత ఆ కష్టంలో నుంచి నువ్వు ఇంత దగ్గరికి వస్తావు, ఇంకా నువ్వు అలాగుంటే ఆఖరికి స్థాయిలోకి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. చేస్తామా లేదా? ప్రయత్నించేద్దాం. ఓకే, భరించుట. ఏమంటే నేను రిఫరెన్స్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఎక్కువ వినేశారు. ప్రాక్టికల్గా మన లైఫ్లోకి వచ్చేటప్పటికి ఆ వినేసింది ఎక్కడ పోయిందో తెలియట్లేదు, ఎందుకంటే మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. భరించుట, మీ ఒకరి భారంలో ఒకడు భరించండి. మన కాళ్ళ మీద మనమే తిరగలేకపోతున్నాం, ఆడిని మెత్తుకుంటాం బ్రదర్ అన్నాడు ఒకడు. కరెక్టే, మరి నిజంగా మరి ఒకడు భారం నువ్వు భరించమని బైబిల్ చెప్తుంటే నీకేం వినపడుతుంది? చూడండి, మన భారం మనం మోసుకోవాలన్న విషయం మనకు తెలుసు, మన పరిస్థితుల్లో సహాయం కొరకు మనమే దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న విషయం తెలుసు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి భారం తీసుకెళ్ళి యేసు ప్రభు మీద వేస్తే ఆయనేమో అందరి భారం నేను భరిస్తున్నాను అన్నాడే, కనీసం నీ భూమి మీద కొంతమంది భారం కూడా నువ్వు భరించవా? కొంతమందిని కూడా నువ్వు భరించలేవా? ప్రభు నిన్ను భరించే స్థాయికి రమ్మంటున్నాడు. ఓ 2, శ్రమల మధ్య శోధనల మధ్య నీ జీవితంలో భరింపు ఎలా ఉంది? రైట్, ఓకే, నెక్స్ట్ బోధించుట. నా వాక్యమును సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించి బోధ చేసి వారిని శిష్యులుగా చేయండి, బోధించండి. ఎంతమంది బోధ చేస్తారు? నేను ఒక మాట విన్నానండి, పాస్టర్ గారు మీరు కనుక మంగళవారం ఉండకపోతే నాకు ముందే తెలియ చెప్పండి అని చెప్పి ఒక ఆమె అడిగింది. ఏమ్మా అంటే నేను రానండి అంది. ఏమంటే అంత దూరం నుంచి కష్టపడి మీ దగ్గరికి వచ్చినాడు, తీరా మీరు లేకపోతే ఉసూరుమంటదండి ప్రాణం అంది. ఏమ్మా ఓ పని చేయి, ఏ రోజైతే మేము ఉండమో ఆ రోజు చెప్తాను, ఆ రోజు నువ్వు బోధిస్తావా అని అడిగానండి. నువ్వు బోధ చేస్తావా? అట్లీస్ట్ 20 మినిట్స్ నువ్వు మెసేజ్ చెప్పి మిగిలిన ఆ మినిట్స్ అన్ని ప్రార్థనలు నడిపించు అని అన్నాడు. నేనా బోధించటమా? ఏంటి పాస్టర్ గారు మీరు మాట్లాడుతున్నారు అని. ఏమ్మా అనంటే అవకాశం లేదండి, మేము వినడానికి ఏర్పాటు చేయబడ్డామండి, మేము బోధించడానికి కాదు. వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ పిలుపు ధర్మం ఏంటో,
వాక్యమును బట్టి చూచితే కాలమును బట్టి చూస్తే మీరు ఈ పాటికి ఏమై ఉండాలి? బోధకులైన. కానీ ఇప్పుడు ఏమై ఉన్నారు? దురద జీవులు కలిగి వినగడకు సిద్ధపడిన వారమై ఉన్నాం. మరి ఏ స్థాయిలో ఉంటుంది ఇక్కడ ఫలింపు? వాక్యం వచ్చేసింది. బ్రదర్ కొంచెం ప్రార్థనలు నడిపించండి, నేను ఒక అరగంట లేట్లో వస్తాను సార్. బ్రదర్ ప్రదీప్ గారు రావట్లేదా? ఏమైందండి? వాసు లేడండి, పని డానీ కూడా లేడండి. అదేంటి సార్, సరిగ్గా నన్ను బుక్ చేసేస్తారు. బుక్ చేసేయడమా? అది బుక్ చేసేయడం అండి. దేవుని కొరకు ప్రభు పనిలో దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ పరిచర్య ధర్మములను గుర్తెరిగి ఆసక్తితో పరుగులెత్తి, ప్రభువా ఇప్పుడు నాకు అవకాశం ఇస్తావు, ఆ దైవసునుడు నిలబడి మాట్లాడుతున్న అభిషేకపు పీఠం మీదకు నన్ను ఎప్పుడు నడిపిస్తావు, ఆ ప్రదేశంలో నేను నీ కొరకు మాట సంఘం నువ్వు జీవంపరీతిగా ఎలా మాట్లాడాలి, ఎలా రేపాలి, ఎలా నన్ను నా జీతాన్ని సాక్ష్యంగా చూపించాలి, ఈ ఆసక్తి లేదు ఎవరికి? అమ్ము ఎక్కడ నన్ను పిలిచేస్తాడో, నా తలుపు పక్కన ఎక్కినోడు ఒకడు, ఆ గోడావతలు దాక్కునేవాడు ఒకడు. ఆత్మీయ విశ్వాసం జీవితంలో దేవుని కొరకు అధికారం కలిగిన బోధ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వాక్యం ఏమవుతుంది? ఏమవుతుంది? సంవత్సరాలు సంవత్సరాలుగా లోపలికి పోతుంది, కానీ ఎక్కడ మురిగిపోతుంది తప్ప ఫలింపు లేకుండా అయిపోతా ఉంది. నెక్స్ట్ పరిచర్య చేయుట, సర్వింగ్ ద పీపుల్. ఎలా సర్వ్ చేస్తారు? ఎలా సర్వ్ చేస్తారండి? ఎదుటివాడికి ఎవరికైనా ఉపచారం చేయండి, పరిచర్య చేయండి అంటే ఏం పరిచర్య చేస్తారు? ఇవాళ మా సండే స్కూల్లో మా పాస్ గారు పెద్ద భయంకరమైన ప్రశ్న మేళా పెట్టాడు. ఈ క్వశ్చన్ మేళాలో అందరూ ఫెయిల్ అయిపోతున్నారండి. ఏంట్రా పరిస్థితి అంటే, హెల్పింగ్ ఎలా చేస్తారు చెప్పండి అన్నాడు, పరిచర్య ఎలా చేస్తారో చెప్పండి అన్నాడు. మీ ఇంటి మీ వీధిలో ఒక ఆమెకు జ్వరం వచ్చింది, ఆమెకు ఏం చేస్తారు మీరు, ఉపచారం మీ పరిచర్య ఎలా చేస్తారు చెప్పండి అన్నాడు. ఓ తమ్ముడు అన్నాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్తానని యా అన్నాడు. వెరీ గుడ్, మంచి సహాయం రా అన్నాడు. తర్వాత ఏం చేస్తారంటే, ఇంకొక అమ్మాయి అంది, అన్నయ్య నేను మందు వేస్తానని యా అమ్మాయికి అంది. ఓ దేవుని స్తోత్రం, చాలా మంచిదండి. మూడోవాడు ఉన్నాడు, మీరేం చేస్తారు తమ్ముడు అంటే, నేను ఆమెను తీసుకొచ్చి ఇంటికి దింపేస్తానని అన్నాడు. ఏం ప్రణాళికలు వేసారా ముగ్గురును, నిజంగా పొద్దు పోయింది. మీకు మంచి మనసు ఇచ్చాడు ఆ ముగ్గురు. ఆ పదో తరగతి చదువుతున్న పిల్లలే, చిన్న పిల్లలు, పదో తరగతి చదువుతున్న చిన్న పిల్లలేలండి. సో ఈ ముగ్గురు మంచి మాటలు చెప్పేశారు. ఆ తర్వాత పాస్టర్ గారు తీసుకుని అన్నారు, అవునైనా నువ్వు తీసుకెళ్తావు, ఆవిడ వేస్తుంది, తీసుకొచ్చి పడేస్తా, తర్వాత సంగతి ఏంటి అని అడిగాడు. తర్వాత సంగతి ఏంటో ఆయన చెప్పాడు, ఏంటో తెలుసా? మీ అమ్మగారికి ఒంట్లో బాగోపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు. తీసుకెళ్తావు, నోట్లో పోస్తావు, తెచ్చి పడేస్తావు, అంతేనా ఇంకేమైనా చేస్తావా అని అడిగాడు. మా అమ్మగారికి అయితే అలా చేయమండి అన్నాడు. మరి ఎలా చేస్తావు? అది పరిచర్య. ఇప్పుడు నువ్వు నీకైతే ఎలా చేస్తావు, బయటకైతే ఎలా చేస్తావు? ఎలా చేస్తారండి పరిచర్య? వాక్యం ఏం చెప్తుంది? మీరు ఇతరుల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అలాగ మీరు ఇతరులకు చేయండి. వినపడిందా వాక్యం ఎవరికో? ఎవరు ఏంటో గట్టిగా చెప్పారు పాస్ గారు అంటున్నారు, విన్నారా? వినపడిందా? ఏంటి ఫలింపు? ఏంటి పరిస్థితి? ఏంటి చూడండి, మన ఫెర్టిలిటీ ఎలా ఉంది? 30 ఇంతలు, 60 ఇంతలు, 100 ఇంతలు. ఎందుకు సార్ 30 వరకు వెళ్తారు? కింద నెంబర్లు మాట్లాడచ్చు కదా అంటున్నాడు ఎవరో. ఏదో 1 నుంచి 30 లోపం, ఏదో 15 వంతులు, 20 వంతులు, 30 ఇంతలు అనుకుందామని. నీ జీవితాన్ని సవాలుగా తీసుకో ప్రభు ఎదుట. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, ఏమిటి నీ ఆత్మీస్థాయి? నేను నుంచోబెట్టి చూస్తే నీలో నుంచి కానీ, నీ ద్వారా కానీ, నీ పక్క నుంచి కానీ ఎక్కడైనా క్రీస్తు పోలిక కథ వచ్చిందా? ఇంకా ఆ యేసుప్రభు అంటే మనం ముసలోడు అయిపోవాలని అంటున్నాడు ఎవరు. ముసలోడు అయిపోయాక యేసుప్రభు వస్తాడా నీలోకి? నీ యవ్వన కాలము దేవునికి, నీ నీ నరుడు అయిన నువ్వు నీ వారిని కాడిపోయిట దేవునికి ఇష్టం. సో ఏ ఏజ్ లో ఉన్నావో ఆ ఏజ్ లో సమర్పించుకుని ప్రభు కొరకు ఛాలెంజ్ తీసుకో. చిన్నపిల్లడు ఉన్నావా, బాలు నడవలసిన త్రావు ఇది, దీనిలోకి రా, వచ్చి నేర్చుకోవడం ప్రారంభించు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు నీ పరిచయ జీవితం అంతట్లో. నెక్స్ట్ పంచిపెట్టుట, పంచిపెట్టుట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు అది ఇవ్వండి ఆయనా అని మీరు గోముగా అడిగారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ద బెస్ట్. ఇందాక ప్రార్థన చేస్తున్నాడు తమ్ముడు, అంటే ప్రభు నువ్వు మా కొరకు దాచివించినవి మా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు అగమ్యగోచరాలు, బట్ ద బెస్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తున్నావు నాయన, నువ్వు మంచివి మాకు ఇవ్వబోతున్నావు. కానీ మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నేను నన్నే పిలిచి, పాస్టర్ గారు ఎల్లు ఎలాగో ప్రసంగం అయిపోయింది, మూడింట్లో ఏదో ఒకటి మాకు ఇచ్చేయండి అన్నాం అనుకోండి, ఫస్ట్ ఏమి ఇస్తాను చెప్పండి? ఏది ఇస్తారండి? పాస్టర్ గారు ఈ మూడింట్లో కూడా మాకు ఏదో ఒకటి ఇచ్చేయండి సార్ అన్నాం అనుకోండి, నేను ఇలా చేతితో పట్టుకోగానే, సార్ మా ఇంట్లో 4 అదైతే కూర అవుద్దని అడుగుతావు, ఇది కావా. కానీ ఇచ్చే మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? కొరసే. తీసుకునేటప్పుడు బెస్ట్. దేవుడు నీ కనుక అలాగే ఎందుకు వీళ్ళకి ఇలాగ ఇవ్వాలి, కొంచెం ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి?
ఏమైపోతాం అసలు? ఈరోజు నువ్వు ఇలా పొందుకుని ఉన్నావంటే ఏమయ్యి ఉన్నావో అది దేవుని కృపయే. ఆ కృపలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలకు లెక్క కట్టి విలువ కడితే నువ్వు దేవుని ఎదురు నిలబడడానికి అర్హత ఉందా? నీలో పొందుకోవడానికి నీకేమైనా స్థితి సామర్థ్యం ఉన్నాయా? అసలు ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప దేవుని ఆత్మ, ఎంత మంచి దేవుని యొక్క వాక్యము, ఎంత మంచి సంఘము, సేవకులు, సహవాసము, హెచ్చరికలు. ఏమైపోయింది? ఏంటి నీ పరిస్థితిలో మారడానికి? ఏంటి ఇంకా మారు మనసు రావటం లేదు మన బ్రతుకులు? హెచ్చరించుకో, హెచ్చరించుకో నీ ఆత్మకు. నీవు నీ విశ్వాస జీవితంలో పంచిపెట్టు పరిచర్యలలో నువ్వు ఎక్కడున్నావు? నీ టాలెంట్స్ నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావా? నీకు ఇవ్వబడే తలాంతులు కరెక్ట్గా దేవునికి ఉపయోగపడుతున్నాయా? సంఘానికి కరెక్ట్గా నువ్వు ఉపయోగపడుతున్నావా? నీ ప్రార్థనా జీవితం కరెక్ట్గా దేవుని కొరకు, సంఘం కొరకు, ఇతరుల కొరకు, పొరుగు వారి కొరకు, నీ కుటుంబం కొరకు ఉపయోగపడుతుందా? చెక్ చేసుకో ఎలా ఉందా? నీకు నీకు ఇవ్వబడినవి ఏమైనా సరే నీ ధనము రైట్ వేలోకి ఇన్వెస్ట్ చేయబడుతుందా? సేవలో ఉపయోగపడుతుందా? సంఘంలో ఉపయోగపడుతుందా? పొరుగునికి ఉపయోగపడుతుందా? నీ కుటుంబానికి ఉపయోగపడుతుందా? బయట ఎవడో తింటున్నాడా? ఎక్కడుంది నీ నీ యొక్క వినియోగం ఏంటి? నువ్వే ప్రయత్నంలో ఉంటున్నావు? ఏ పరిస్థితుల్లో నిన్ను నువ్వు ఉపయోగించుకుంటున్నావు? నువ్వు పొందుకునేటువంటి తలాంతులు చదివేసుకుంటున్నావు, చదివేసుకుంటున్నావు, ఉద్యోగం సంపాదించుకుంటున్నావు, ఇక్కడి నుంచి ఇంకోటి 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 ఇంకోటిగా అభివృద్ధి, ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఇస్ ఇట్ సెల్ఫ్ ఓరియంటెడ్ లైఫ్ ఆర్ గాడ్ ఓరియంటెడ్ లైఫ్? ఎక్కడుంటుంది నీ బ్రతుకు? చెక్ చేసుకోండి. సంఘానికి వెళ్ళిపోవటం, కూర్చుని పోవటం, చప్పట్లు కొట్టేయటం, కేకలేసుకోవటం, తిరిగి వచ్చేయటం కాదు. నీ జీవితంలో క్రీస్తు కొరకు ఫలింపు కావాలి. ఫలింపు లేని జీవితాన్ని ప్రభు ఒకరోజు మోళ్ళు మొదలుకు నరికేస్తానన్నాడు గొడ్డలిని పెట్టి. తర్వాత వాక్యం వినబోతున్నాం ఆ విషయాలు. నెక్స్ట్, చెడ్డదానిని అసహించుకునుట. మంచి వాటిని హత్తుకోవాలి, చెడ్డదాన్ని. ఎవరి చెడ్డదానాన్ని అసహించుకోవాలి? క్రీస్తు అయితే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, అసహిస్తాడు. క్రైస్తవుడైతే పాపిని ద్వేషిస్తాడు, వాడికి నచ్చిన పాపాన్ని ఆనందిస్తాడు. ఇది ఫలింపు. నీకు నచ్చాడు అనుకోండి, నేను ఒక తప్పు చేస్తున్నాను, నా పక్కన ఇంకో బ్రదర్ కూడా అదే తప్పు చేస్తున్నాడు, ఇప్పుడు మేమందరం జట్టు కడతామా లేదా? ఎందుకు? నిజమే బ్రదరు, మనం చేస్తున్నది రైట్, వాళ్ళు చేస్తున్న తప్పు, విమర్శించడానికి బయలుదేరిపోయావు. సో ఇప్పుడు నీ జీవితంలో చెడ్డదారిని అసహించుకుని మంచిదారిని హత్తుకునే అనుభవం ఎంతమందికి ఉంది? ఇది చెడ్డది అని తెలిసిన తర్వాత వదిలేశారా ఎవరైనా? వదిలేశారా? ఒక తమ్ముడు అంటున్నాడు, నాయన నువ్వు సిగరెట్ తాగడం మానేయాలరా అన్నాను. అంటే మానేసి ఏం చేయమంటారు అన్నాడండి. నువ్వేం చేయొద్దు, అది నీ బ్రతుకును రక్షించుకోవడానికి, నీ పెదవులతో దేవుని స్తుతిస్తుండగా ఆ పెదవుల నుంచి దేవునికి మంచి కార్యములు చేయడానికి ప్రభు ద్వారా ప్రార్థనకు సమాధానం తెచ్చుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నా అన్న. ఓకే, మీకేం కావాలి? నేను మానేడివే కదా అన్నాడండి. నాకు కాదురా, ఎవరికి? ఎస్, నువ్వు మనుషుల కొరకు మార్పు అయితే కొన్ని రోజుల్లో జరుగుతుంది, కానీ ప్రభు కొరకైతే శాశ్వత కాలం మార్పు జరుగుతుంది. సాధించు రైట్, వచ్చాడండి సీరియస్గా. 3 రోజుల తర్వాత ప్రజలడు అన్నా అన్నాడండి. ప్రజలడు అన్నా, నాలో తేడా కనిపించారా, గమనించారా అన్నాడు. నీలో తేడా అంటే ఇంతకు ముందులాగే కనపడుతున్నావురా, ఏం పెద్ద తేడా ఏం కనపడలేదు అనేసి. అంటే పెదాలు చూడండి అన్నాడు. ఈ పెదాల సంఖ్య ఏంటరా, నేను డాక్టర్నా ఏమన్నా? ఏం చెప్పాను? సిగరెట్ మానేశానన్నా అన్నాడు. ఓకే, మానేస్తూ దేవునికి మహిమ. ఇప్పుడు నేను నిన్నేమన్నా గణపరచాలా, సెలవు కప్పాలా? రండి రండి సంఘంలో ఈ బిడ్డ సినిమా ఇది సిగరెట్లు మానేశాడు, నేను సెలవు కప్పాలా? తను అంటున్నాడు, నేను మానేస్తానని మీతో చెప్తే మీరేదో సంతోషిస్తారని చెప్పాను, మీరేంటి అంత తీసిపడేశారు అన్నాడు. మనుషుల్ని సంతోష పెట్టాలని క్రియలు ప్రారంభిస్తే ఒక సమయం వచ్చేటప్పటికి ఆ మనుషులు నేను పట్టించుకోలేదని మళ్ళీ నీ బలహీనతలకు తొంగిపోతావు. ప్రభుని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తే నీ జీవితకాలంలో వ్యసనం జోలికి నువ్వు ఎప్పుడూ రావు. ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? చెడ్డవాటిని అసహించుకుని మంచి వాటిని హత్తుకొని రైట్, ఒకని ఎందుకు అనురాగము కలిగి జీవించాలి. ఒకని ఎందుకు మంచి అనురాగం. ఎంతమందికి ఉందండి అనుభవం అనురాగం కలిగి అంటే? ఏంటి ఎఫ్ఎం రేడియోలో పాటలు పెట్టి అనురాగం మీద పాటలు విన్నామా? కాదు. ఒకరి ఎందు ఒకరు మన జీవితాలలో ఎలాంటి ప్రేమపూర్వకమైన అనురాగం కలిగినటువంటి విశ్వాసాన్ని మనం చూపిస్తున్నామో అది దేవుని నామానికి మహిమకరంగా ఉండేలాగా మనం ఉండాలి. ఎంతమంది ఉన్నాము? మన ఇంట్లో పిల్లలకి మనం చేసే పద్ధతి, బయట పిల్లలకి మనం చూసే పద్ధతిలో తల్లిదండ్రుల్లోనే చాలా తేడాలు ఉంటాయి. అంతేకాదు చాలా రకాల అంశాలలోనే, వారి జీవితాలలో, విధానాల్లోనే చాలా మార్పులు ఉంటాయి. ఒక్కసారి నీ అనురాగం విషయంలో నీవు ఎవరితో ఏ రీతిగా ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి పరీక్షించుకో. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఒకరిని ఒకడు ఘనపరచుకోండి. ఒకరినొకరు ఏం చేయాలండి? ఒకరినొకరు ఏం చేయాలండి? ఒకసారి చెప్పండి అమ్మా, ఏం పోదు. ఒకరినొకరు ఒకరినొకరు మనం ఇంకొకళ్ళని మనం ఘనపరచబడకపోయినా, మనం మనల్ని వాళ్ళు గుర్తించకపోయినా, మనం అవతల వారిని ఘనపరచాలి. ఎంతమందికి ఉంది క్రీస్తు మనసు? బడా నమ్మకమైన దాసుడా, ఇది క్రీస్తు మనసు.
కుమారీ ఇది క్రీస్తు పిలుపు బలా మనం గణపరచుదాం ఇప్పుడు ఎవడైనా వచ్చి ఏదైనా తప్పని చేశాడు అనుకోండి ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి పర్లేదు బ్రదర్ పర్లేదు బ్రదర్ బ్రదర్ మనకి నచ్చింది అనుకోండి ఆడు గట్టిగా తన్నా కూడా సారీ చెప్పినా చెప్పకపోయినా పర్వాలే సారీ అనకపోయినా పర్లేదు నీకు నచ్చలేదు అనుకోండి ఎంత గొడవ అయిపోద్దు మీకు తెలుసు కదా గొడవ ఊరుకుంటారా ఎరా ఏది ఆ మర్యాద కూడా పోయింది ఘనపరచబడినప్పుడు నీ జీవితాన్ని చూసి ప్రభు నిన్ను ఘనపరుస్తాడు ఒకరిని ఒకడు ఘనపరచండి విత్తనాలు వినపడుతున్నాయి ఎవరికైనా కనపడుతున్నాయి లోపల వేర్లు కూడా పోయాయి ఇప్పుడే ఏదో విత్తుతూ ఉండగానే ఇంకొకటి తీసుకుపోయాడంట అపవాది గమనించు నీ జీవితాలలో నీ ఇతరులను ఘనపరిచే స్థాయిలో ఉన్నావా లేక కనీసం ఇంత చేస్తే పట్టించుకోలేదండి ఆ బ్రదర్ అలా వెళ్ళిపోతున్నాడు చూడండి అసలు ఇలా ఉందా నువ్వు నువ్వు ఘనత కోరుకుంటే నీ ఘనత తీసేస్తాడు దేవుడు నువ్వు ఇతరులను ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు ఒకరిని ఒకడు ఘనపరచటం దేవుని విషయంలో ఆసక్తి ఎంతమందికి ఉంది దేవుని యందు ఆసక్తి దేవుని గురించినటువంటి ఆసక్తి దేవుని యందు ఆసక్తి ఎంతమందికి ఉంటుందండి చాలా మంది జీవితాలలో దేవుని యందు ఆసక్తి కంటే ఇంకా దేని గురించో ఆసక్తులు చాలా ఉన్నాయండి ఇంకా దేని గురించో దేవుని యందు నీ జీవితంలో ఉండేటువంటి ఆసక్తికి తగినట్లు ప్రభు నీ జీవితంలో గొప్ప ఫలింపుని తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సరే శ్రమలో ఓర్పు ఎంతమందికి ఉంది శ్రమ వచ్చినప్పుడు ఓర్పు పట్టడం ఎంతమందికి తెలుసు ఎవరికైనా తెలుసా తెలీదా శ్రమలో ఓర్పు అంటే సారా మేము క్రైస్తవం వచ్చినప్పటి నుంచి అంటున్నామని అంటున్నారు ఎవరో శ్రమలో ఓర్పులోనే నీ నిజమైన విశ్వాసపు ఫలింపుని ప్రభు చూపించాలని ఆశపడతాడు ఆ వాక్యాలు మనకు తెలుసు సరే హింసించేవారిని దీవించడం హింసించేవారిని దీవించండి ఒకసారి ఎవరినైనా బాగా హింస పెట్టేవాళ్ళని ఒకరిని దీవించండి ఎలా దీవిస్తారో తెలుసు ప్రభు నువ్వు దీవించమన్నావు నేను దీవించలేకపోతున్నాను దీవించడం సాయం చేయలేకపోతే అని ఏదో చెయ్యి ఆమెన్ ఇంకా ఏదో అయిన తర్వాత నీకు దీవెన రాదు నీకు దీవించబడాలంటే నీవు హింసించే వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి వాడి కొరకు నువ్వు దీవించాలి ఆ మనసు ఎక్కడుంటుందండి ఎక్కడుంటుంది కత్తులు నూరేస్తాం అవసరమైతే అడిగి ఒక ఫోన్ చేసాన్ని భయపెడతాం ఇంకేదో చేయడానికి ప్రయత్నించేస్తావే తప్ప హింసిస్తున్న పరిస్థితుల మధ్య దీవించండి దీవించండి ఒకవేళ మీరు దీవించలేదు అనుకోండి దేవుడు వాళ్ళని దీవించడం ప్రారంభిస్తాడు నువ్వు మాత్రం ఆగిపోతావు జాగ్రత్త ఏ పరిస్థితుల్లోనైనా ఓకే శపించకుండా ఉండండి ఎంతమంది ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎవరిని శపించద్దు పర్ డేలో ఎవరిని శపించద్దు ఎవరిని శపించద్దు రాత్రి అంతా కరెంట్ లేదండి ఎంతమందిని శపించారు సిస్టర్స్ బ్రదర్స్ నువ్వేమో నిద్రపోవడానికి ఆడెళ్ళి ఆ రాత్రి పూట కరెంటు వైర్లు పట్టుకుని సావాలా ఏదో ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళేమో ఎవరిని వదిలిపెట్టి ఆ తుప్పల్లో ఆ మంటల్లో పడి ఆ వైర్లు ఎక్కడ తీగిపోయి అతుక్కుంటే నువ్వు అమ్మయ్య సచ్చినోడు ఇప్పుడు వరకు ఎక్కడ ఏడ్చాడు కానీ ఇప్పుడు ఇచ్చాడు కరెంటు అమ్మా చెప్పించకండి అమ్మా చెప్పించకండి మీరు చెప్పించొద్దు ఎవరిని చెప్పించొద్దు ఎవరిని చెప్పించొద్దు జ్ఞాపకం చేసుకో దుఃఖపడే వారితో సహవాసం చేయటం దుఃఖపడే వారితో సహవాసం చేయటం ఎవరిని చేస్తారు దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఆయన చనిపోయారు బ్రదర్ అనుకోండి మృతులు బాధ పెట్టుకోమన్నాడు బ్రదర్ ఇస్ ప్రభు నేను మీటింగ్ వెళ్ళిపోతున్నాను అన్నాడు ఒక ఆయన మృతులు బాధ పెట్టుకోమన్నారని యేసు ప్రభు ఎవరి గురించి అన్నాడో నువ్వు వచ్చి నన్ను వెంబడించని ఎవరి గురించి అన్నాడో తెలియదు ఆ మీటింగ్ వెళ్తున్నాడు ఆ పాస్టర్ గారు వాక్యం ఏం చెప్తుంది దుఃఖపడి వారితో నీవు నీవు ఆ ప్రదేశంలో వెళ్ళి నీ సహవాసాన్ని ఇవ్వాలి ఏడు వారితో మీరు ఏడవండి ఇది దేవుని యొక్క వాక్యం అది రాత్రి అయింది పగలయ్యింది ఇప్పుడు అప్పుడు కాదు పరుగులెత్తి ఆ దుఃఖదినము ఆ ప్రదేశంలో ఉండడం దేవుని యొక్క చిత్తం ప్రియులారా ఓకే ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి ఒకరితో ఒకడు మంచి మనస్సు కలిగి ఉండండి ఇక్కడ నేను తిట్టన్నాను ఒకసారి నేను తిడతానని కట్టుకురాలేదు లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ తమ్ముడు చేతి చూడండి ఏదో ఉంది ఈ తాడు ముక్క ఏంటి తాడు ఏంటి నన్నది ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏం బ్యాండ్ కూర్చోనండి ఫ్రెండ్షిప్ కి కట్టుకున్న బ్యాండ్ అది పోతే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా అది ఉంటే ఫ్రెండ్షిప్ ఉన్నట్ట మరి ఎందుకు కట్టుకున్నట్టు ఆ అమ్ముకునేవాడిని మేపడానికి
వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేపిస్తే మనం వెళ్ళి ఎర్రెర్రుగా కొనుక్కుని ఒంటి నిండా తగిలించుకోవడానికి రబ్బర్ మొక్కలు, ఇనప మొక్కలు, తాడు మొక్కలు, దారం మొక్కలు, ఇంకా దానికి రకరకాల రంగు మొక్కలు. ఏం చేస్తున్నారో లోకంలో ప్రభు చెప్పిన పని ఏంటంటే ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండడానికి బ్యాండ్లు కట్టక్కర్లేదండి, రబ్బర్ బ్యాండ్లు తగిలించుకోక్కర్లేదండి. నీ మనస్సు కల దావీదు హృదయము యోనాతాను హృదయమును కలుసుకుపోయింది. యేసుక్రీస్తు హృదయంలో నీకు నువ్వు కలుసుకుపోవాలి, ఆ మంచి స్నేహితుడి దగ్గరికి రావాలి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఎ ట్రూ ఫ్రెండ్షిప్ ఇస్ జీసస్ క్రైస్ట్. నీ కొరకు మరణమై తిరిగి లేచిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. నీ ఫ్రెండ్ ఎంతవరకు ప్రాణం పెడతాడండి చెప్పండి? మీకు ఆ ఫ్రెండ్ ఎంత ప్రాణం పెడతారు చెప్తాను, ఒక సంఘటన చెప్తే మీకు అర్థమైపోద్ది. మంచి మంచి కాస్ట్లీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ దుబాయ్ నుంచి తెప్పించి కట్టాడండి. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి వచ్చాడండి. దుబాయ్ నుంచి వచ్చి కట్టిన రోజు బాగానే ఉన్నాడండి. ఆ నెక్స్ట్ రోజు మనకి ఇది సింప్టమ్ అండి. మరుసటి రోజు అన్నాడండి. మూడో రోజు ఉల్లంత ఎర్రగైపోయి, కళ్ళు ఎర్రగైపోయి విరోచనలు అవుతున్నాయండి. నాలుగో రోజు ఫోన్ చేశాడు, ఒరే ఏంట్రా నాకు ఇలాగ వచ్చింది, దుబాయ్ నుంచి వచ్చిన రోజు బాగానే ఉందరా, నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ బాగానే కట్టేశానరా, అంతా జ్వరం ఉందరా, ఒకసారి రారా అన్నాడండి. ఇదేంటి మమ్మీ, ఫ్రెండ్కి బాగాలేదట, దుబాయ్ నుంచి వచ్చాడు, అడికి ముక్కు నుంచి కారుతుందంట, జ్వరం వచ్చిందంట, ఒళ్ళు నొప్పులు అంట, విరోచనలు కూడా అవుతున్నాయంట, జ్వరంగా ఉన్నాడంట, నేను ఇల్లొస్తాను మమ్మీ అన్నాడు. ఎక్కడెక్కడ ఎక్కడికెళ్ళిపోతావు? ఏమనుకున్నావు? H1N1 అంటే ఏంటో తెలుసా? టీవీలోనే వింటలేదా? స్వైన్ ఫ్లూ వచ్చేసింది అడిగి. నువ్వు వెళ్తావా? వెళ్తే నువ్వు ఏమవుద్దో తెలుసా? ఏమవుద్దు మమ్మీ? స్వైన్ ఫ్లూ ఏమవుద్దు డాక్టర్ గారు? అంటుకుపోద్ది. అయితే నేను ముక్కు గొడగట్టుకుంటాను మమ్మీ. నువ్వు గొడ్డగట్టుకో, గ్లౌజ్ వేసుకో, మాస్క్ వేసుకో, నువ్వు వెళ్ళడానికి మాత్రం వీలేదు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడు మమ్మీ. ఆడ హాస్పిటల్ పడుకుంటే నీకేం ఫ్రెండ్షిప్? రా నడుచుకోండి ఇక్కడ. ఈ ఫ్రెండ్షిప్ లాస్ట్కి ఏమవుద్ది అంటే ఫోన్ చేసి, రే నీకు H1N1 వైరస్ అంటరా మమ్మీ, ఇప్పుడే అంటుందిరా, నేను ప్రార్థన గట్టి చేస్తానే, నువ్వు ఆ రూమ్లో పడుకుని చూస్తాగే. ఏమైపోయింది నీ ఫ్రెండ్షిప్? ఓ చిన్న జ్వరానికి అందుకోవడానికి సహాయపడడానికి అవకాశం లేని ఫ్రెండ్షిప్. ఈ గుడ్డ మొక్కలు, ఈ తాడు మొక్కలు, రబ్బర్ మొక్కలు నిన్ను ఆపుతాయా? నువ్వు ఒకని ఎందు ఒకడు మనస్సు కలుపుకొని క్రీస్తు మనసులోకి వచ్చినప్పుడు ఎంత గొప్ప ప్రేమను అనుభవిస్తావో తెలుసా? ఆ కొడుక్కి స్వైన్ ఫ్లూ వస్తే ఆ తల్లి ఆ పిల్లోడిని వదిలేసి ఉండదండి, నా కొడుకుతో పాటు నేనని అత్తుకుని వాడితో పాటు వార్డులో పడుకుని ఉంటుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఆ అత్తుకునే మనస్సుకు నువ్వు వస్తున్నావా? నెక్స్ట్, హెచ్చువాటి ఎందు మనసు ఉంచొద్దు. హెచ్చువాటి ఎందు మనసుని ఉంచకండి. హెచ్చువాటి ఎందు మనసు అంటే ఏంటి? ఎలా ఉంటుంది హెచ్చువాటి ఎందు మన మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదైనా ఎవరి దగ్గర ఉండేటప్పుడు మంచిది నీకు కావాలనుకుంటావా, చెడ్డది నీకు కావాలనుకుంటావా? ఏమండి, నేను ఒక సంఘటన చూపిద్దామని ఇవాళ చాలా ప్రయత్నం చేశాను, చాలా మందిని ఎవరు తేలేదు. ఒక ఫోన్ ఉందండి, ఆ ఫోను ఎంత ఉందండి, ఇది కార్డ్లెస్ ఫోన్ లాగా ఇంత ఫోన్ ఉంది. ఆ ఫోన్కి ఎంత యాంటీనా, అది సెల్ ఫోన్ అటండి. నేను ఇద్దాం అనుకున్నాను ఒక ఫ్రెండ్కి, మంచి సెల్ ఫోన్ ఇద్దాం అనుకున్నాను. సరే నా దగ్గర ఉంది, ఇది పెద్దది, పాడేయకుండా ఉంటాడు, జాగ్రత్తగా జోబులు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంతలా సెల్ ఫోన్ ఇద్దాం అనుకున్నానండి. ఇది పాత వాడేవాళ్ళు చూసారు ఇంతకుముందు మనం. నేను మాత్రం N70 N80 మోడల్, ఏంటి బాబు కొత్త మోడల్, N90 సిరీస్ లో మంచి కెమెరాలు, FM MP3 ఇంటర్నెట్లు, ఏవో ఉన్న ఫోన్ నేను పట్టుకున్నానండి. ఇప్పుడు నేను పిలిచి నీకు ఫోన్ ఇచ్చేస్తానరా, నేను ఈ మధ్య వాడుతుంటే నాకు చాలా చిరాకు ఉంది, నీకు ఫోన్ ఇచ్చేస్తానరా అన్నానండి. వెంటనే ఆ ఫ్రెండ్ ఏమనుకున్నాడు తెలుసా, చిరాక్గా ఉందన్నాడంటే ఇన్ని ఆపరేషన్లు అడిగి రావు కదా, సరే ఆ బండదాన్ని దాడి పట్టుకుంటాడు, నాకు కొత్త ఫోన్ నాకు ఇస్తాడని కూడా వచ్చాడండి. తీరా రాగానే నా దగ్గర ఉన్న దిమ్మ ఫోన్ అడి చేతిలో పెట్టానండి. అడి ముఖం చూడాలి ఎలా ఉంటుందండి ఆ ఫోన్ చూసి, ఇంత దిమ్మ ఎక్కడ చూసినప్పుడు జారిపోయి కనపడనంత సన్నగా ఉండాల్సిన ఫోన్లు ఎత్తుకుంటాం, కానీ ఇంత బండ ఫోన్ పట్టుకోమంటే అడిగి ఎంత బాధగా ఉంటుందండి. రైట్, ఇప్పుడు ఆ మనిషి వచ్చేటప్పుడు ఎలా కోరుకున్నాడో తెలుసా, మెచ్చు వాటి ఎందు మనస్సు, నాకు అది కావాలి, నేను అది పొందుకోవాలి, నేను అది అనిపించాలి, ఎలాగైనా సరే హెచ్చువాటి ఎందు మనస్సు. ప్రభు చెప్తున్నాడు హెచ్చువాటి ఎందు నీ మనస్సును ఉంచుకోకుండా నువ్వు ఫలించగలవా? ఓకే, తగ్గువాటి ఎందు మనస్సును పెంచుకోవాలి. రైట్, బుద్ధిమంతులమని మనకు మనం ఎప్పుడు అనుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు.
ఒక యవ్వన పిల్లడు వచ్చి అంటున్నాడు, అనియా 100కి 100 వచ్చా నీ అజాబాష అంటున్నాడు. ఏంట్రో నీకు నువ్వేం మెచ్చేసుకుంటున్నావు అని అంటే 100కి 100 వచ్చాయి కదా మరి మనకు మనం మెచ్చుకోవాలి కదా అనియా అన్నాడు. వెరీ గుడ్, మెచ్చుకోవడం ప్రారంభించు, వచ్చే ఎగ్జామ్ లో కూడా 100కి 100 తెచ్చాక మెచ్చుకుందు గాని. ఈ రోజు నువ్వు పొందుకునే వాటి ఎందు తగ్గే వాటి ఎందు నీ మనస్సు 100కి 100 వచ్చినప్పుడు నీలో ఉండేటువంటి ఆ గర్వం ఆ 10 మార్కులు పోగొట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒరే నీకెందుకు తగ్గాయిరా అని ఆలోచించే స్థాయి ఉందా? అక్కడ నీలో వచ్చింది గర్వం, హెచ్చు వాటి ఎందు గర్వం. అది తప్పు, ఆ దేవుని మనస్సు కాదు. నువ్వు ఫలింపు లేదు, నువ్వు ఇంకా లోపలికేనే ఉన్నావు. ఓకే, కీడుకు ప్రతికీడు ఎవ్వరూ చెయ్యరు, క్రైస్తవులు ఎవ్వరూ చెయ్యరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీడుకు ప్రతికీడు ఎప్పుడు చేయడండి. నువ్వు ఎదవా అప్పుడు అవతలడు ఏమంటాడు తెలుసా? దేవుని స్తోత్రం అండి. ఏంటాడు ఎదవా అని తిడితే మనం ఏమంటామండి? నువ్వు, మీ నాన్న, మీ హృదయంలో ఈ అల్లరి దూషణ లోపలే ఉండిపోయినాయి, బేసిక్ గా ఉండిపోయాయి. అవి ఏం చేస్తాయంటే రక్షణ తగ్గి శరీరం బయటకు తెచ్చేస్తా ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చేటువంటి ఫలింపు ఇదే. నిజంగా ఆత్మలో ఫలింపు, నీ వ్యక్తిగతమైన క్రీస్తులో ఫలింపుకు రావాలి. ఇదేమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. లేటెస్ట్ తిట్లు నేర్చుకోగలుగుతున్నావు, లేటెస్ట్ పద్ధతిలో అవతల వాళ్ళని నువ్వు తిట్టావో తెలీదు, విమర్శించావో తెలీదు, అలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నావు. ఒకసారి ఆలోచిస్తే మన జీవితాలలో కీడుకు ప్రతికీడు చెయ్యొద్దు అన్నది క్రీస్తు ఆజ్ఞ. దట్స్ అ వార్నింగ్. ఎంతమందికి తెలుసు ప్రతిసారి ఎక్కడో చోట మనం కీడు చేయటానికి వేగిరు పడుతూనే ఉన్నాం. ఓకే, అందరితో సమాధానం కలిగి ఉండండి. ఎవరితో? ఏంటో కొందరితోనా? అందరితో సమాధానం కలిగి ఉంటాను. కొందరితోనైనా కలిగి ఉంటాను. ఇప్పుడు లేస్తున్నాయి చేతులు. దేవుని వాక్యం చెప్తుంది అందరితో సమాధానం కలిగి ఉండండి. సాధ్యమైనంతవరకు అందరితో సమాధానం కలిగి ఉండండి. ఫలింపు వస్తుందా రాదా? ఇది ఈ ఫలింపు వస్తుందా రాదా? నీ క్షమించే మనసు మొదటి నుంచి ఉండుంటే ఆటోమేటిక్ గా ప్రేమించే మనసును బట్టి అందరితో కూడా సమాధానంగా ఉండగలుగుతాం. ఆఖరికి ఇంకో మాట చూద్దాం. పగ లేదు, ప్రతీకారం లేదు, పగ అనేదే లేదు. మీరు పగబట్టకండి, మీరు తీర్పు తీర్చకండి. మీరు తీరిస్తే మీకు తీర్చబడుతుంది. మీరు పగబట్టకుండా ఉంటే ఇక మీ జీవితంలో ఏ రకమైన కోపం రాదు, కోపం వల్ల వచ్చే బీపీ రాదు, బీపీ వల్ల వచ్చే హార్ట్ అటాక్ రాదు, ఇక జబ్బులు రావు, మీరు సంతోషంగా ఉండొచ్చు. పగపట్టద్దు. ఎవరి మీద పగ ఉందా లేదా? ఉందా లేదా? మనం ఏమంటుంది, నేను చస్తే నువ్వు నా గుమ్మం తొక్కకు, నువ్వు చచ్చినా నేను గుమ్మం దగ్గర తొక్కనావు, ఇదే పగ అంటే. ఏ మాటకైనా నీలో పంతం పగగా ప్రతీకారంగా మారిపోయే కొద్దీ ప్రభు ఎదుటి దోషంలో నిలబడిపోతున్నావు. జాగ్రత్త, పగపట్టద్దు. పగలు క్రైస్తవ జీవితానికి లేవు. ఇది క్రీస్తు మనకి ఇవ్వబడినటువంటి మంచి మార్గము. ఒకసారి ఆలోచించండి, ఈ పద్ధతిలో ఈ మార్గంలో మనం వెళ్ళడానికి ఏమైనా ప్రయాసపడగలమా? ప్రయాసపడగలమా? కష్టమా ఈజీయా? ఫాస్ట్గా ఈ ఫస్ట్ ఈ బాగానే ఉన్నాయి సార్ అంటున్నారు. ఇవి బాగానే ఉన్నాయి, ఇలా గడిచిపోతే మాకు చాలు అనుకుంటున్నాం. అప్పుడే మీరు ఇంత బారుని చూపెట్టి ఇంత ఫలింపు తెచ్చేయండి అని అంటే ఇప్పుడే కదా సార్ మొదలెట్టారు. కొంచెం దొన్నండి, నెమ్మదిగా ఎప్పుడు మారుతామంటున్నారు ఎవరో. నెమ్మదిగా మారడానికి కాలం సంకుచితమైనది, కాలం సంకుచితమైనది. నేడు రేపు అన్నట్లుగా ఆకాశమందరి సూచిక్రియలను చూస్తున్నావు. భూమి తన కదలికలను మార్పుల ద్వారా, భూకంపాల ద్వారా మనకు చూపిస్తుంది. ఈరోజు ప్రకృతిలో ప్రభు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ నెరవేరుతున్నాయి. ఈరోజు ప్రేమ చల్లారని కార్యాలు చూస్తున్నావు. ఏ క్షణమైనా ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని రాకడకు లోపుగా ఎప్పుడో ఫలిస్తానని నువ్వు ఆగి భూమి మీద విడచబడతబడితే ఆ భయంకరమైన శ్రమల అనుభవానికి నువ్వు రాకుండా ఉండాలని ప్రభు నిన్ను ప్రేమిస్తూ నీతో ముందుగా చెప్తున్నాడు. ఒక్కసారి నీ అనుభవాలలో ఎలా ఉన్నాయి? పగ తీర్చడం గాని, మరి తీర్పులు తీర్చడం గాని, ఈ లక్షణాలు మనం విడిచిపెట్టచ్చా లేదా? ప్రయత్నం చేయండి. ప్రతి విషయాల్లో కూడా ప్రయత్నం చేయండి. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మనం త్వరగా విని ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నీతో ఇంచుమించుగా నేను ఒక 33-34 విషయాలు మాట్లాడాను. నీ ఫలింపు ఏ స్థాయిలో ఉందో గ్రహింపు ఉంటే చాలు. మీరు ఫలించారా లేదా నేను అడగను. ఫలింపు గ్రహించే స్థాయి ఉందా లేదా? బ్రదర్, మేము ఒక కొంచెం శాతం ఉన్నాం కానీ, కొంత కొన్ని రెట్లు ఉన్నాం కానీ
అంత అనుకున్నంత రాత్రి రీతిగా మేము లేము అని నీవు అనుకున్న రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ గొప్ప సహాయాన్ని ఇస్తాడు, నిన్ను బలపరిచి చెయ్యి పట్టి నిన్ను ఉన్నతమైన స్థానంలో నుంచో పెడతాడు. ప్రార్థన చేసుకుందాం.